నిగమ ప్రహితైరాగమైరచనీయం నిత్యానందైర్నిరవధి సుఖై ప్రాణిపోషే స్థిరంతం సచ్చోపేతం సవన సహితం సర్వతో భద్రరూపం శ్రీ విశ్వేశం పరమసుఖదం భావయే భక్తిగమ్యం. దైవభక్తి ప్రేక్షకులకు నమస్కారం. పెరియ పురాణం నాయనార్ల చరిత్రలో భాగంగా ఈరోజున నమినంది అడిగల్ అనే నాయనార్ కథని తెలుసుకుందాం. చోళరాజ్యంలో తిరువారూర్ గ్రామానికి దగ్గరలో ఉన్న ఏమస్పేరూర్ అనే గ్రామంలో నమినంది అడిగల్ అనే శివభక్తుడు ఉండేవాడు. అతడు చాలా భక్తితో అక్కడ ఈశ్వరుణ్ణి సేవించేవాడు. 5 మైళ్ళ దూరంలో ఉన్న తిరువారూర్కు వెళ్ళి అక్కడ ఆలయంలోని పుర్రడం కొండ పెరుమాళ్ అనే దైవాన్ని దర్శించి దైవ కార్యంలో తోడ్పడుతూ ఉండేవాడు. సాయంత్రం వరకు ఆలయంలోనే ఉండి రాత్రి కూడా ఏమైనా పూజలు ఉంటే వాటిల్లో భాగం పంచుకుని అభిషేకాలు అర్చనలు ఉంటే దర్శించుకుని అర్ధరాత్రికి ఇంటికి వచ్చేవాడు. ఒకరోజు సాయంత్రం తిరువారూరు నుంచి తిరిగి వస్తూ ఉంటే దారిలో ఇంకొక చిన్న శివాలయంలో హరినెరియప్పర్ అనే దైవాన్ని దర్శించడానికి వెళ్ళాడు. అక్కడ ఆలయంలో దీపంలో నూనె ఎక్కువడం వలన దీపం కొడిగట్టబోతోంది. అది గమనించిన నమినంది అడిగల్ ఆ చమురు పోయడానికి తన ఇంటికి వెళ్ళి చమురు తెచ్చే అవకాశం లేదు, అంత దూరం వెళ్ళడానికి అవకాశం లేదు. అందుకని పక్కనే ఉన్న గృహానికి వెళ్ళి కొంచెం దీపం వెలిగించడానికి చమురు ఇమ్మని వారిని అడిగాడు. వాళ్ళు ఇతర మతస్థులు అవడం వలన వాళ్ళు దీపం చమురు ఇవ్వకపోగా, నువ్వు ఆ ఆలయంలో చెరువు ఉంది కదా, ఆలయం పక్కన చెరువు ఉంది కదా, ఆ చెరువులో నీళ్లతో నువ్వు దీపాలు వెలిగించుకో, నీకు మేమునే ఇవ్వము అని చెప్పి వాళ్ళు ఈయన్ని ఎగతాళి చేశారు. అతను ఎంతో బాధపడి కర్తవ్యం ఏమిటని ఈశ్వరుణ్ణే అడిగాడు. ఆ గుడిలో అశరీరవాణి వారు చెప్పినట్లుగానే దీపాలు కొలంలో నీళ్లతో దీపాలు వెలిగించమని అశరీరవాణి పలికింది. అది ఈశ్వరుని పలుకుగా భావించినటువంటి నమినంది అలాగే ఆ చెరువులో నీళ్లు తీసుకొని వచ్చి దీపాలు వెలిగించాడు. ఆ దీపాలు నూనెతో వెలిగించిన దీపాల కంటే ఎక్కువగా ప్రకాశవంతంగా వెలిగాయి. అది చూసి నమినంది చాలా సంతోషించి ఆనందించి భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. ఆ రోజు నుంచి అదే విధంగా కొలంలో నీళ్లతో దీపాలు వెలిగించడం ప్రారంభించాడు. నమినంది భక్తిని అందరూ ప్రశంసించారు. నమినంది సేవా తత్పరతను గుర్తించిన చోళమహారాజు 6 దేవాలయంలో దైవ కార్యక్రమాలు నియోగించడానికి ప్రధాన కార్యదర్శిగా ఇతన్ని నియమించాడు. ఒక తిరునాళ్ళ రోజున నమినంది తిరువారూరు ఆలయంలోని త్యాగేశ్వర స్వామిని మణలూర్ అనే ఊరు వరకు తీసుకుని వెళ్ళి మళ్ళీ తిరువారూరు తీసుకురావాల్సినటువంటి అవసరం వచ్చింది. ఆ ఊరేగింపులో పలువురు వేలు కుడపు వారితో నడవవలసి వచ్చిందని అందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని అనుకున్నాడు. ఇంటికి వచ్చి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని అనుకున్నాడు. కానీ అతనికి బాగా అలసట కలగడం వలన ఆ ఇంటి అరుగు మీదనే పడుకుని నిద్రపోయాడు. ఆయన నిద్రలో కలలో ఈశ్వరుడు కనిపించి, ఏ కులం వారైనా నాకు అందరూ సమానులే, రేపు ఉదయం తిరువారూరులో నీకు నిదర్శనం కనిపిస్తుంది అని చెప్పాడు ఈశ్వరుడు. అప్పుడు అతను తన తప్పు తెలుసుకొని, చాలా తప్పుగా భావించానని తెలుసుకుని ప్రాయశ్చిత్తం చేసుకోకుండానే దేవుడి పూజాగదిలోకి వెళ్ళి క్షమార్పణ అడిగాడు. మన్నాడు భార్యతో సహా తిరువారూరు ఆలయానికి వెళ్ళి అక్కడ ఆ ఊరిలో అడుగుపెట్టినందుకి ఒక అద్భుతమైన దృశ్యం కనపడింది. ఏమిటంటే అక్కడి వారంతా ఈశ్వర రూపంలో ఎవరి వృత్తులు వాళ్ళు చేసుకుంటున్నారు, అందరూ ఈశ్వర రూపంలోనే ఉన్నారు. ఎవరి ఎవరి వృత్తులలో వాళ్ళు నిమగ్నమై ఉండటం కనబడింది. తర్వాత కొద్ది నిమిషాల తర్వాత వారంతా మామూలు మనుషులుగా మారిపోయారు. అతను తన ఆలోచన ఎంత తప్పో తెలుసుకున్నాడు.
తిరువారూరు త్యాగేశ్వర స్వామిని సేవించుకోవడానికి ఆ ఊరు వలస వచ్చేశాడు. జీవితాంతం వరకు ఈశ్వరుని సేవించి చివరకు శివసాన్నిధ్యం పొందాడు. నమినంది అడిగల్. ఈరోజు నమినంది అడిగల్ కథ తెలుసుకున్నాం కదా, మరొక రోజున మరొక నాయనార్ కథని తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.